ఈ బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ అంటే ఏంటో తెలుసా? అంటే ఏంటి? ఇప్పుడు మనము ఒక కప్పని హాట్ వాటర్ లో వేసామనుకో, ఏమైంది? నీళ్లు వేడిగా ఉంటాయి కాబట్టి ఎగిరి బయటకు వచ్చేస్తుంది. అదే ఇప్పుడు అదే కప్పని నార్మల్ వాటర్ లో పెట్టి మెల్లగా బాయిల్ చేయడం స్టార్ట్ చేసామనుకో, ఆ కప్పకి టెంపరేచర్ తెలియక చనిపోతుంది. ఓ, బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ అంటే ఇదా? నువ్వు దీని గురించి చెప్పినప్పుడు నాకు ఒక కంపెనీ గుర్తొచ్చింది. నేను చిన్నప్పుడు నా దగ్గర బ్లాక్ బెర్రీ ఫోన్ ఉండేది. ఈ బ్లాక్ బెర్రీ ఫోన్ కంపెనీ ఏదైతే ఉన్నదో వీళ్ళకి యాక్చువల్లీ కార్పొరేట్ క్లయింట్స్ లో చాలా స్ట్రాంగ్ మార్కెట్ షేర్ ఉండేది. ఎందుకంటే వీళ్ళు సెక్యూరిటీ ఫీచర్స్ చాలా బాగా ఆఫర్ చేసేవారు అని చెప్పి టాప్ లెవెల్ ఎంప్లాయీస్ ఈ బ్లాక్ బెర్రీ ఫోన్స్ యూస్ చేయడం చూసి చాలా మంది అదర్ ఎంప్లాయీస్ కూడా ఈ బ్లాక్ బెర్రీ ఫోన్స్ వాళ్ళు కొనుక్కుని వాడడం అయితే స్టార్ట్ చేసి దీంతో వీళ్ళ సేల్స్ చాలా బాగా అయ్యి. కాకపోతే ఎప్పుడైతే ఆండ్రాయిడ్ ఐఓఎస్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయో వీళ్ళ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేదు. ఎందుకంటే వీళ్ళకి ఆ స్ట్రాంగ్ క్లయింట్ బేస్ ఉన్నది కదా అని చెప్పి నమ్మకంతో వాళ్ళు అలాగే ఉండిపోయారు. ఒక టైంలోని వీళ్ళకి మొబైల్ సేల్స్ లో చాలా మంచి మార్కెట్ షేర్ ఉంది. ఈ కంపెనీ ఏకంగా జీరో సేల్స్ కి పడిపోయింది. మేబీ బ్లాక్ బెర్రీ కూడా ఈ బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ ద్వారా ఇలా క్లోజ్ అయిపోయి ఉంటది. ఫోన్ అంటే గుర్తొచ్చింది నాకు, ఫోన్ కావాలా నీకు? వెళ్ళి చదువుకో.